సమస్త దేవతలకు ఆత్మయైనవాడు తేజోరాశి. తన కిరణాలతో లోకాలకి శక్తిని స్ఫూర్తిని ప్రసాదించేవాడు. దేవాసుర గుణములతో కూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించేవాడు అయిన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇక్కడ విశేషం ఏంటంటే, సూర్యభగవానుడు తన భార్యలైన ఉషా, పద్మిని, ఛాయ, సంధ్యా సమేతరే మనకు దర్శనమిస్తాడు. మాఘమాసం, అందులోనూ ప్రత్యేకించి ఆదివారం కావడం వల్ల ఆలయం అంతా భక్తులతో చూడండి ఎంత కోలాహలంగా ఉందో. ఆదిదేవ నమస్తుభ్యం, ప్రసీద మహభాస్కర దివాకర నమస్తుభ్యం, ప్రభాకర నమస్తుభ్యం. ప్రత్యక్ష దైవం, కర్మసాక్షి, సకల జీవరాశులకు చైతన్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించే శ్రీ సూర్యనారాయణ స్వామి వెలసిన గొల్ల మామిడాడ సూర్య దేవాలయంలో మనం ఇప్పుడున్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అరసి వెళ్ళిన తర్వాత అంతటి మహిమ కలిగినటువంటి దివ్యక్షేత్రం ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయం. సప్తాశ్వాలతో నలుగురు భార్యలతో కూడి ఉన్న స్వామివారి అలంకరణ మా మనస్సును ఆనందపరవశం చేసింది. తమ కుటుంబాలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించమని ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణకి పూజలు చేసి, అదిగో అక్కడ చూడండి మహిళలు నైవేద్యాలను సమర్పిస్తున్నారు. మరోపక్క స్వామివారి వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న మాకు మాఘమాసంలో ఈ దర్శనం చేసుకునే అదృష్టం కలిగినందుకు చాలా ఆనందం అనిపించింది.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.